ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ పరిస్థితి అస్సలేం బాగలేదు. టీంలో పరిస్థితులు కానీ, అభిమానుల నుంచి సపోర్ట్ విషయంలో కానీ, అలాగే జట్టు ప్రదర్శన విషయంలో కానీ ఏ విధంగా చూసుకున్నా ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ జట్టేనా 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది అనిపించేలా మారిపోయింది. గత 3 సీజన్ల నుంచి ఆ జట్టు పెద్దగా ప్రభావం చూపకపోయినా ఇంత దారుణంగా మాత్రం కనిపించలేదు. దీనంతటికీ కారణం రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించి అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించడమే. అందుకే తప్పు తెలుసుకున్నటువంటి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మను మళ్ళీ కెప్టెన్గా నియమించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్వయంగా రోహిత్ శర్మ అనే విషయంపై ఇచ్చే లీక్లు అతను మళ్ళీ కెప్టెన్ కాబోతున్నాడా అనే ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఈ ఆదివారం అంటే 7వ తేదీన ముంబైలోని వాంకడే క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కి ముందే ముంబై ఇండియన్స్ పగ్గాలను రోహిత్ శర్మ అందుకుంటాడని తెలుస్తోంది. తాజాగా టీంతో కలిసి బస్సులో వెళ్తున్న రోహిత్ శర్మ అభిమానులకు చేతితో 6 వేళ్లు చూపించాడు. ఇప్పటికే 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ను మరోసారి ఛాంపియన్గా నిలపాలని అభిమానులు రోహిత్ను కోరారు. దీంతో రోహిత్ శర్మ చేతితో 6 వేళ్లు చూపిస్తూ ఈసారి కూడా కప్పు మనదే అని 6వ సారి టైటిల్ సాధిస్తున్నామంటూ చెప్పకనే చెప్పాడు. అయితే ఇప్పటికే ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఉంది. అయినా కూడా రోహిత్ శర్మలో ఈ లెవెల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అతను కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ముంబైని మళ్ళీ ట్రాక్ ఎక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తనను కెప్టెన్సీ నుంచి తప్పించి తన స్థానంలో పాండ్యాను కెప్టెన్ చేయడంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్న విషయం అయితే తెలిసిందే. ఒకనొక దశలో ఐపీఎల్కు దూరంగా ఉండాలని కూడా రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఐపీఎల్ బరిలోకి దిగాడు. కానీ టీం పరిస్థితి బాగాలేకపోవడంతో మళ్ళీ రోహిత్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అంబానీ ఫ్యామిలీ భావిస్తోందని టాక్ నడుస్తోంది. అదే జరిగితే రోహిత్ కెప్టెన్గా మరి ముంబైని గెలిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఇలాంటి టైంలో రోహిత్ ఇంత హ్యాపీగా 6వ కప్పు కొడుతున్నామని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తప్పక తెలియజేయండి.